తల్లి గర్భంలో బల ఎప్పుడైతే చక్కదనాల ఏనాడు అందమైన బిడ్డ ఎప్పుడు పుట్టిందో ఆ బిడ్డ చూడబోతుంటే నా తవడాల పడుతేడు పొత్తులు మెరిగేడు కుల పున్నమావే మీద పూసిన తగ్గటోలే కనబడతాంది బిడ్డ ఆ ఎట్టి విడతల తరువాయ మేరకు మెరుపు వండల్య చుక్క మేకియాల తెప్ప కంటే అందంగా కనబడుతుంది సూర్యుడా నువ్వెందుకు కొడుతున్నావు నేనే అందంగా ఉన్న చంద్రుడా నువ్వెందుకు కొడుతున్నావు నేనే అందంగా ఉన్నట్టు కనబడుతుంది ఏడుగురు కొడుకులతో అందమైన బిడ్డ పుట్టింది ఆ వరద సుందరి గర్భము లోపల ఇంకప్పుడు తడిపేడు తడిపేడు తానం ఏపిస్తాం మరి వెన్నిళ్ళు సన్నిళ్ళు వేయి కొన్ని గోళాలు తెచ్చి ఆ యొక్క తడిపేడు తడిపేడు తానాలు ఏపించి ఆ యొక్క బంగారు పొత్తుల లోపల కన్న బిడ్డను అండబెట్టిండ్రు ఓదరసాని గర్భం లోపల కారణాతం ఉండంగా చక్కదనాల బిడ్డ పుట్టింది ఏడుగురు కొడుకులతో తల్లి నువ్వు తక్కువబడేటి సంతోషపడేటి అల్లని కన్న బిడ్డను ఎత్తుకోని దొరసాని దేటికే వస్త ఉండరా వాళ్ళు వస్త ఉండరా సరే పర్వాలేదాని కారణాలు కనతల్లి కన్న బిడ్డను ఎత్తుకొని రాలే నా బిడ్డ నీకంటే ఎక్కువ నాకెవరున్నారు నాకంటే ఎక్కువ నీకెవరున్నారా అని కనతల్లి కన్న బిడ్డను ఎత్తుకొని సంతోషపడుతుందని సంబరాలతో పడడై పోను ఆ నీ కనతల్లి గజలు అరే ఆంజీవన్నీ నీరే ఇంకా కొడుకు గల తల్లి కన్న బిడ్డము చూస్తున్నదే అమ్మా సూర్యుడా ఎందుకు ఉదయిస్తావయ్యా నేనే ఉదయిస్తానట్టు నీ బ్రహ్మం బ్రహ్మ తేజస్సుగా నీ ముఖం కనబడుతున్నది విద్య తల్లి పాటలు పాడుకుంటా దూర పాటలు పాడుకుంటా ఒక్కరోజు ఎప్పుడైతే తల్లి గర్భము లోపల బిడ్డ పుట్టిందని సంబరపడతాంది సంతోషపడుతుంది అఖండ తల్లి వస్తుందరి నా బిడ్డ నువ్వు ఉట్టగమ మిత్రము బిడ్డ ఇయ్యల్ నా గర్భాన్ని కచ్చిన బిడ్డ అని ఆ యొక్క సావార్త వచ్చిపోయింది బిడ్డ చూసి ఆనందపడుతుంది కన్న తల్లి ఆ రాదు అన్న
నాటి కాలం లోపల రాజ్యం లోపల ఎవరిందల్లా పువ్వెళ్ళచ్చు నాయనికన్నా అయ్యేటట్టు భోజనం అన్నాడట. అందరికి దానం ధనం చాలి వేసిండు, ఇంటి లోపల భోజనం చాలి వేసిండు. మరి ఆ యొక్క తల్లి ఏనాడు పొద్దు పొద్దున లేచి కమల వంట వండింది, కన్న బిడ్డకు దానం పోసింది, కొత్త బట్టలేసి తొట్టెల్లో వంట పెట్టి వంటశాలలో అన్న ఇంటి తల్లి ఎప్పుడు కూర్చున్నదో. ఆ తొట్టెల్ల పిల్ల ఎడుతుంటనవో కంటి పిల్ల రోగులు శంకరి చెవడుతున్నాయే నా తల్లులారో. శంకరుడు కన్న చూసారే ఆనాడు పరగించినాడు ఏమన్నానంటే, బిడ్డ నీ గర్భం లోపల బిడ్డ పుట్టినాక ఏడు గడియలు నిండినాడు, మీ ఇతరాలు ఒకళ్ళ భార్య భర్తల ప్రాణం పోతాను నేను చెప్పిరా, అదే విధంగా ఇవాళ నీ ప్రాణం పోతుంది. ఇక ఎక్కడున్నవరా కొడుక, మీరు బంధం తీరిపోతాంది, మీ పాకి ఒడిచిపోతాంది. ఎక్కడున్నవరా కొడుక, యువధర్మరాజు యువధర్మరాజు ఇంతవరకల్లా యువధర్మరాజు వచ్చిండు, తా యొక్క శంకరికి దండం పెట్టిండు. ఎవరి ప్రాణం లేవాలంటే యమధర్మరాజు అవుతాడు. ఒక నగరం అంటే ఆ యొక్క ఉష్కపురి పట్ట మీద వాడ వాళ్ళ రాజు భర్త సుందరి దేవి. ఏడుగురు కొడుకులు కోడళ్ళు ఉండంక బిడ్డ బలం, ఏరు కొడక బిడ్డ బలం ఇచ్చినాక పాలు చెప్తానన్న నేను. ఏడికి వంద రుణ బంధం తీరిపోతుంది, పాకి గడిచిపోతుంది, తరాలు మొగల భార్య భర్త ప్రాణం లేకపోరా అని చెప్పేడు. వరకల్లా యొక్క యమధర్మరాజు ఏమన్నాడు, భార్యకు భర్తను రాపడంటే ఇష్టము, భర్తకు భార్యను రాపడంటే ఇష్టము, తల్లి పిల్లలకు ఆ యొక్క అవయ్యను రాపడంటే ఇష్టమే. ఇక నేను పోతున్న తండ్రిని తండ్రికి దండం పెట్టి మైసమానంగా దున్నపోతు వాహనం ఎక్కి ఆ యొక్క ఏడుగురు యమతూతని ఎంట పెట్టుకుని ఏమో పాదశాలు చేతులు వచ్చి భూలోక నగరం ఎట్ట వస్తున్నాడు యమధర్మరాజు. ఎవరెవరు కనబడుతున్నారో దొంగలు చూసినట్టయితున్నారు,
I'm sorry.
ఆ